ఏంటి మానసికమైనగా మానసికంగా స్వేచ్ఛ కావాలి, పూర్ణత్వం కావాలి, క్లీన్నెస్ కావాలి, శుద్ధి, మానసికంగా శుద్ధి కావాలి. ముందు మనస్సు శుద్ధి కాకుండా అది దాటి అవతల ఆత్మ దాకా వెళ్ళలేము. ఎవరు ఎవరు కూడా వెళ్ళలేరు. ఆత్మ దాకా వెళితే తప్ప ఆత్మశుద్ధి జరగదు. ఆత్మశుద్ధి కావాలంటే ఆత్మజ్ఞానం కూడా కావాలి. ఆత్మజ్ఞానం కలగాలి అంటే దేవుడిని వదిలేసేసి మన ఆత్మలోనే మనం ఆధారపడి మన హృదయంలో మనం ముందుకు పోతూ ఉంటే అప్పుడు ఆత్మజ్ఞానానికి పరిపేషన్ వస్తుంది. దానివల్ల మళ్ళీ మనం తెలుసుకోగలుగుతాం, ఇంకొకటి మీద ఆధారపడక్కర్లేదు. ఇంకా నన్ను నేను తెలుసుకున్న రోజున నేను ఇంకొకటి మీద ఆధారపడను. నా బ్యాంకు బ్యాలెన్స్ 4 కోట్లు ఉందనుకోండి, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నేను అప్పు చేయాల్సిన పని లేదు. కనుక దేవతల దగ్గరికి నేను వరాలు కోసం నేను వెళ్ళను, మీరు వెళ్ళదు. హాయిగా రోజు ఒక రెండో గంటో ధ్యానం చేసుకోండి. ఎవరు ధ్యానం చేయాలని కదా, మీలో మీరే ధ్యానం చేసుకోండి. మార్గం అదే దొరుకుతుంది. ఏదో ఒక మాస్టర్ వస్తారు మిమ్మల్ని లాక్కెళ్తారు ముందుకి. మాస్టర్లకి స్వార్థం లేదు, అసూయలు లేవు, ద్వేషాలు లేవు. ఏ మాస్టర్ వచ్చినా మనకు ఒకటే. అనేక మంది మాస్టర్స్ ఉన్నారు, 37 మంది ఉన్నారు మాస్టర్స్. ఈ సౌక్య సొసైటీ ప్రకారంగా 36 మంది మాస్టర్స్ ఉన్నారు. బిలవెట్స్కి గారు ఒక లిస్ట్ ఇచ్చారు అప్పట్లో. కనుక మీ మీద మీరు ఆధారపడండి.